మన పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ గ్రామం వచ్చినప్పుడు భోగి మండలం సందర్భంగా తెల్లవారుజామునే మా నియోజకవర్గంలో నలుగురు నుంచి కూడా బాలికలు కానీ యువకులు కానీ పిల్లలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వేలాది మంది పొగమంచును కూడా లెక్క పెట్టకుండా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు కదిలిపోయారు ఆ రోజు. ఆ వేల మంది ప్రజలు మంచులు ప్రాణాలను తెగించి పెడల గ్రామం కావచ్చు చాలా గ్రామాల నుంచి యువత వందల మంది బయట వేసుకుని వచ్చారు. గట్టిగా 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 మనం మనస్ఫూర్తిగా ముస్లిం మైనార్టీ సోదరులు పార్టీ కార్యకర్తలు నాయకులు కొన్ని వందల పైస ఎదురెళ్ళి ఆయన తీసుకొచ్చారు. పొగ మంచు లెక్క పెట్ల చలి లెక్క పెట్ల ఎంత టైం అయిందో మరి వాళ్ళు ఆ ఈటీ రోడ్డు మీద రావాలంటే ఎంత టైం అయిందో ఎన్నిటికి వేశారో ఎలా వచ్చారో కూడా తెలియదు. కార్యక్రమం అనుకుంది మధ్యాహ్నం 12 గంటలు. అక్కడ ఊళ్ళో స్థలం చూస్తే చిన్న స్థలం అయిపోయింది. చేలో వెళ్ళి పొలం దుక్కుతున్నాము. నర్సరావు స్థలం పొలం ఆ దుక్కుతున్న పొలాన్ని తెల్లవారుజు ఉన్న 4 గంటల కల్లా తయారు చేశారంటే దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ. అదే మన పార్టీ శక్తి. మన నాయకులు అందరూ కూడా కష్టపడి స్వామి గారి నాయకత్వంలో స్వామి గారిని మనస్ఫూర్తిగా గట్టిగా అభినందిస్తున్నాం. ఆ ఉత్సవం అన్ని ఆ జనసమూహం అన్ని చూసి మళ్ళీ స్వామి గారిని ఆశీర్వదించమని కూడా చంద్రబాబు నాయుడు గారు మరి స్వామి గారికి ఆశీస్సులు ఇచ్చారు. కాబట్టి మా అందరం కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విచిత్రమైన పరిస్థితి లేదు. రేపటి రిపబ్లిక్ డే చేసుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఈ శుభ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అంటే ఏంటి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాలు అన్ని వర్గాల ప్రజల గొంతుక. ఆ గొంతుకనే జగన్మోహన్ రెడ్డి పెద్దదారి ప్రభుత్వం అవమానించింది. ఈ అవమానం రాజ్యాంగానికి చేసిన రాజ్యాంగం రాసిందా? ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి పాలనలు వస్తారని స్వతంత్ర వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది ఆయన హైకోర్టు న్యాయమూర్తికి ఎంత అధికారాలు ఉంటాయో ఏ హోదా ఉంటుందో ఆ హోదా ఇచ్చాడు. ఎలక్షన్ కమిషనర్ సర్వసత్తాక వ్యవస్థ అది. అటువంటి వ్యవస్థని బెదిరించే కార్యక్రమాలు నిన్న ఉద్యోగ సంఘాల నాయకుడు మేము చచ్చిపోతాం కాబట్టి చంపేస్తాం. ఒక ఎలక్షన్ కమిషనర్ హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న వ్యక్తి డీసీపీ గారి కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఉద్యోగ సంఘ నాయకుడు కదలికలో చూడండి, దాడి చేస్తామని చంపేస్తామని పత్రికల్లో టీవీలో చూసాం, చర్యలు తీసుకోమని ఒక హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్న ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఎంత అటవికరాజ్యం, ఎంత రాక్షస పాలన, ఎంత మూర్ఖత్వ పరిపాలన. ఒక రాజ్యాంగం విలువలు తెలియని వాడు మంత్రులుగా కానీ ముఖ్యమంత్రిగా కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ సీట్లో కూర్చున్నారు. వాళ్ళ రాజ్యాంగ విలువలు తెలియని వ్యక్తి 4 సీట్లు వచ్చాయి. నేను ఎవరిని లెక్క పెట్టి అంబేద్కర్ గారిని లెక్క పెట్టడం, ఆయన నాసిన రాజ్యాంగాన్ని కూడా లెక్క పెట్టనని రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం. కులవెందుల పంచాయతీ ఏంటంటే
బత్తాయి చెట్లు చీ చెట్లు పెంచుతారు. ఆర్థిక మూలాలు నరకాలంటే ఆ చీన్ చెట్లు కొట్టేస్తారు. ఆ బత్తాయి చీన్ చెట్లు కొట్టేస్తే మళ్ళీ ఆ చెట్టు పెరిగి కాయవాలంటే నాలుగైదేళ్ళు. అటువంటి చెట్లు నరిగేస్తే ఆర్థిక మూలాలు వ్యక్తి దెబ్బతీస్తారు, రొమ్మ తీసుకుంటారు, బెదిరిస్తారు, తప్పుడు కేసులు పెడతారు. అన్నీ వినకపోతే ఇంటికి వచ్చి చంపేస్తా ఉంటారు. అది కూడా వినకపోతే చంపేస్తారు. ఇది నాలుగు దశాబ్దాలుగా పులివెందులో జరుగుతున్న రాజకీయాలు, రాజారెడ్డి రాజకీయాలు. ఆ రాజకీయాలని ఇవాళ కృష్ణా జిల్లాలో తీసుకొచ్చాడు, గుంటూరు జిల్లాలో తీసుకొచ్చాడు. మన ఎస్సీ నాయకుడు మాణిక్యాలలో గట్టిగా మాట్లాడుతున్నాడని నిన్న చొక్కా పట్టుకు లాక్కెళ్ళారు పోలీసులు. సీనియర్ నాయకుడు, మన పార్టీ అధికార ప్రతినిధి, అటువంటి వ్యక్తిని నిన్న ఆశావర్తితో చనిపోతే ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడిగినందుకు ఒక ఎస్సీ నాయకుడికి ఆ గౌరవం నిన్న పోలీసులతో భయపెట్టే కాదు. జీవన నెంబర్ 77 ఏదైతే 72,000 మంది పిల్లలకు అన్యాయం జరుగుతుంది, పీసీ చదివే విద్యార్థులకి వీళ్ళందరూ కూడా రీఎంబర్స్మెంట్ కానీ మరి వాళ్ళకి కట్టాల్సిన ఫీజులు కానీ ఆస్తు ఫీజులు కానీ అన్నీ తీసేశారు. క్రిస్మస్ రోజున తీసేశారు. ఆ జీవన చేయమన్నందుకు తాడేపల్లి వెళ్ళి ఖాయీలు ఇస్తానంటే విద్యార్థి నాయకుల మీద అత్యాచార కేసులు అంట. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే అత్యాచార కేసుల్లో పాల్గొనడానికి వచ్చారని నరసారాపేట సబ్ జైల్లో పెట్టారు. పిల్లల్ని తీసుకెళ్ళి 10 మంది పిల్లల్ని నరసారాపేట సబ్ జైల్లో పెట్టారు. నేను ఏంటి దుర్మార్గం వెళ్ళిపోతా ఉంది, ప్రశ్నిస్తే చంపేస్తా ఉన్నారు, ప్రశ్నిస్తే దాడి చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ స్థానిక సంస్థలకి ఓటు వేసుకునే అవకాశం వచ్చింది. బ్యాలెట్ పేపర్తో వార్డు మెంబర్కి ఒక ఓటు, సర్పంచ్కి ఒక ఓటు వేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఇవాళ జరుగుతూ ఉన్న ఇవన్నీ కూడా ఒకసారి ఎలక్షన్ కమిషనర్ గారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ బాధ్యత తీసుకోవాలి, ఎండిఓ కార్యాలయంలో ఇవాళ మున్సిపల్ డివిజన్లో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయిపోయింది, దానికి సంబంధించిన కార్యక్రమం ఎండిఓ కార్యాలయాల్లో వార్డు మెంబర్లు సర్పంచులు ఈ మున్సిపల్ డివిజన్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అటు బెంగళూరు అటు గన్నవరం ఈ మున్సిపల్ మైలవరం నియోజకవర్గంలో రెడ్డిగూడెం మండలంలో మా నాయకులంతా కూడా అక్కడ వార్డులు సర్పంచులు పోటీ చేసేవాళ్ళు నామినేషన్ ఇవ్వడానికి వెళ్తే మా ఆదేశాలు అంటే 7 దశాబ్దాలు 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది, 50లో గణతంత్ర దినోత్సవం జరుపుకున్నాం, రిపబ్లిక్ డే రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాం, రేపే రిపబ్లిక్ డే ఊరు జరుగుతుంది. అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న ముందు రోజు 25వ తారీఖు వాడు సుప్రీంకోర్టులో కేసు వస్తూ ఉంది. వాడు ఉద్యోగ సంఘాలు మాట్లాడుతున్నాయి, సుప్రీంకోర్టు చెప్పినా నేను రా ఏం మాట్లాడిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవస్థలో భయపెట్టి రుణాలు తీసుకొని ఆ సంఘ నాయకులతో ఏ విధంగా మాట్లాడిస్తాం? బాధ్యత గల చీఫ్ సెక్రటరీలు, డీసీపీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బాగుపోయారు. కేంద్ర సంస్థల వాళ్ళ అధీనంలో పనిచేసే వ్యక్తులు కూడా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్సర్నల్లో వాళ్ళ విధులు పరిస్థితులు కూడా నిర్వర్తించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటే రాష్ట్రంలో ఎటువంటి ఫాసిస్ట్ పరిపాలన? ఈవీఎంలో పుణ్యవంత అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని గౌరవించకుండా లెక్క పెట్టకుండా ఇవాళ పరిపాలన చేస్తున్నాడు. కష్టపడి వచ్చినాడు ఎవరు కూడా ఈ విధమైన దుర్మార్గమైన చర్యలకి పాల్పడరు.
దానికి వచ్చిన ప్రభుత్వం చాలా దుర్మార్గం. ఇటువంటి రాజ్యాంగం ఉన్నందుకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కార్యక్రమం జరగదు. చూడండి, అరాత్రి శక్తులకు అధికారం వస్తే సద్దంగా ఉంటారు, సద్దంగా ఉంటారు, ఎదో పదవులు వస్తాయి. అరాత్రి శక్తులు మాత్రమే ముందు చెల్లించుకోవాలి, ముందు చెల్లించుకుంటారు. రాజ్యాంగ ఉల్లంఘన అనేది చాలా పెద్ద నేరం. ఇవన్నీ కూడా కొద్ది గంటల్లోనే మనం సుప్రీంకోర్టు ఆదేశాలు అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి హైకోర్టు ధర్మాసనం, సీనియర్ జడ్జిలు ధర్మాసనం, వ్యాక్సినేషన్ ఒక పక్క జరుపుకుంటా, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి చాలా ముఖ్యం. కాబట్టి ఎన్నికల ప్రక్రియ కూడా జరపండి, ఎన్నికలు జరపమని హైకోర్టు ధర్మాసనం జడ్జిస్ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో తీర్పిస్తే గౌరవించకుండా ఇవాళ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి పేదవర్గాల గొంతుకైన రాజ్యాంగాన్ని అవమానించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడింది. ఇవన్నీ మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఈ 24 పరిపాలనలో అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశాడు? 5 రూపాయలు పేదవాడు, నందివాడు ఇబ్రహీంపట్నం వెళ్ళామందినేవాడు, జగ్గపేట పని అందినేవాడు, బెల్సవాడ పనికి అందినేవాడు, అన్ని చర్యలో కూడా పని మీద వస్తే 5 రూపాయలు కమ్మటి భోజనం మన ఇంట్లో కూడా మనం అంత విడిగా అంత రుచిగా చుచ్చిగా మనం వండుకోలేం. అటువంటి అన్నాన్ని కూడా తీసేశాడు. ఎవరు కష్టం వచ్చి ఏ పేదవాడైనా హాస్పిటల్ పాలైతే ముఖ్యమంత్రి సహాయం కింద 1 లక్ష రూపాయలు సౌమ్య నాయకత్వంలో మీరు డబ్బులు ఇచ్చారు. సీఎంఆర్ చెక్స్ ప్రతి ఒక్కరు నేను అనుకున్నా అనుకోవడం లేదు, మొత్తం లేదు పార్టీ ఎందుకు ఆపేశాడు? ఎవరన్నా యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, 2 లక్షలు ఇచ్చేవాళ్ళు, 7 లక్షలు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. పార్టీ తరఫున 2 లక్షలు, ప్రభుత్వం తరఫున 5 లక్షలు, 7 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చేవాళ్ళు ఎందుకు తీసేశారు? ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, కాప్ కార్పొరేషన్, బ్రాహ్మణ్ కార్పొరేషన్, ఏమన్యాయం చేసింది? ఒక్క రుణం ఇచ్చారా? ఒక్క పెద్దవాడికి సాయం చేశారా? సన్నబీయం అని చెప్పి సన్నబీయం ఇది ఏం కూతురు తింటారు? పంచదార రేటు ఎందుకు చూపించారు? కందిపప్పు రేటు ఎందుకు చూపించారు? ఇచ్చే బియ్యం శుద్ధ అవుతుంది కదా, మొట్ట అవుతుంది కదా, తినే పరిస్థితి ఉందా, కందిపప్పు ఉడుతుందా? పెట్రోల్ మీద, డీజిల్ మీద దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యాట్ ట్యాక్స్ వేసి ఆ రోజు బాధలే బాధలు అన్నాడు. ఇవాళ ముద్దులు పెట్టి కుదురు చెప్పారు కదమ్మా, కదా గొడ్డకి ముద్దులు పెట్టి మనుషులకు ముద్దు పెట్టి వాళ్ళ మంచితనాన్ని అంతా తీసుకొని ఈయన పాపం అంతా మన మీద పడేశాడు. ఎవరు తెలుసో తెలియదో ఓడేసిన పాపానికి గ్రామంలో కక్షలు కార్పణ్యాలు కేసులు పెట్టడం, కొట్టడం, తప్పుడు కేసులు పెట్టడం, భయపెట్టడం, గ్రామీణ ప్రాంతాల్లో ఊళ్ళు బాగుపడాలని రోడ్లు, తాళాలు, చెరువులు, రకరకాల పనులు చేశారమ్మా. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, వాళ్ళందరికీ బిల్లు ఆపేశారు. దగ్గర వేల కోట్లు, 1 20 వేల కోట్లు బిల్లు ఆపేశారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితులు చాలామంది చాలా గ్రామాల్లో జరిగాయి. అప్పులు పాలు చేసేసి ఒక రాక్షస పైచాచిక ఆనందాన్ని పోతుంది. ఎవరైనా ఎదురాడికి సాయం చేసి మంచి అనిపించుకుంటారు. కులమా మతమా పార్టీ కూడా చూడండి, గ్రామాలు అంత పెద్ద మనసుతో మీరు పనిచేశారు, కానీ ఇవాళ ఒక రాక్షస ఆనందం, ఒక పైచాచిక ఆనందం, భయపెట్టడం,
స్థాయిలో ఉన్న ఇక్కడికి వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద ఎట్టదాడి చేయాలి, వాళ్ళ తీర్మానాలు ఎంత పోతాయి, వాళ్ళ బిల్లు ఎట్టాపే, వాళ్ళ సభ్యుల మీద కుటుంబ సభ్యుల మీద ఏం కేసులు పెట్టాలి. ఒక ఎలక్షన్ కమిషన్ చంద్రస్వామి ప్రజిస్తున్నారంటే ఆయన ఆధ్వర్యంలో రేపు నుంచోపోతున్నారు. వాటి మిమ్మల్ని సర్పంచులుగా మీరు నుంచోపోతున్నారు. ఆయనకే ఈ రాష్ట్రంలో రక్షణ లేదంటే రేపు నుంచి వాళ్ళ పరిస్థితి. అందుకనే కేంద్ర పోలీస్ బలగాలు రావాలి, వెంటనే తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులు కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఉద్యోగ సంఘ నాయకులు కావచ్చు, ఎవరైతే తప్పు చేశారు, ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు పాటించలేదో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి, రాజ్యాంగ ప్రక్రియని గౌరవించాలి. ఎలక్షన్ కమిషన్ విధులు ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని అమలు చేయాలి. వెంటనే నామినేషన్ ప్రక్రియ అవన్నీ కూడా మొదలవ్వాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే వాళ్ళ రాజ్యాంగం హక్కులు ఇచ్చింది, బాధ్యతలు ఇచ్చింది, విధులు ఇచ్చింది. వాళ్ళందరూ కూడా ఎవరికైనా కూడా వాళ్ళు పనిచేయరు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ అనేది భారతదేశంలో స్వయం ప్రతిపత్తి స్వతంత్ర రాజ్యాంగ చట్టపరమైన అధికారం ఉంది. ఇది భారతదేశం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 243(2)(a)(243)(k) కింద ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహిస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ భారత ఎన్నికల కమిషన్లో భాగంగా ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంస్థకి ఎన్ని అధికారాలు ఉంటాయో రాష్ట్ర ఎన్నికల సంస్థ కూడా అదే అధికారాలు సంక్రమించబడ్డాయి. ఓటర్ జాబితా తయారీ, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 94లో ఏర్పడింది. మహానుభావుడు నన్నమూరి తారక రామారావు గారు మండల వ్యవస్థ పెట్టి మండలాధ్యక్షుడిని చేశాడు. కోవిడ్ వెంకటేశ్వరరావు గారు ఎంతో మంది మన భాగ్యలక్ష్మి వీరంతా కూడా మండలాధ్యక్షులుగా చేశాడు. ఎల్పిడిసిగా బాబు పనిచేశాడు, సర్పంచ్గా పద్మావతి గారు పనిచేశారు. ఇట్లా వ్యవస్థలో భాగంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ కూడా మరి ఇచ్చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా 25 సంవత్సరాలుగా వాళ్ళు విధుల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. వాళ్ళు 1995లో స్థానిక సంస్థలకి మొదటి ఎన్నికలు జరిగాయి, తర్వాత 2001లో జరిగాయి, 2005-2006లో జరిగాయి, 2013లో మన అధికారంలో లేనప్పుడు ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా పంచాయతీలు గెలిచాం, మండలాలు గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం. అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు భయపడదు, భయపడదు, భయపడదు. తెలియజేస్తా ఉన్నా ఏ విధంగా అయితే గతంలో మనం ఎన్నికల్లో పోరాటం చేశామో అదే విధంగా రేపు కూడా అందరూ కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొని చక్కగా గతంలో మనం ఏదైతే కనీసం పంచాయతీ గెలిచాం, పరిధాలు గెలిచాం, కొత్తపేట గెలిచాం, ఆత్మూరు గెలిచాం, మరి మనోరు గెలిచాం, మరి అమరావతి గెలిచాం, వేములు పని గెలిచాం, పెండాలో ఎలక్షనే జరగల, తర్వాత పేదలపాటు గెలిచాం. ఆ విధంగా దగ్గర దగ్గర 8 పంచాయతీలు మనం గెలవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు దగ్గర దగ్గర 4 మండలాల్లో 69 పంచాయతీలు ఉన్నాయి. మన కండిషన్ల మండలంలో 16 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 29 పంచాయతీలు కూడా కండిషన్ల మండలంలో ఎస్సీకి 2 రిజర్వ్ అయినాయి. జనరల్ ఎస్సీ పురుషులు, ఎస్సీ మహిళలకి 2 రిజర్వ్ అయినాయి, బీసీ పురుషులకి 2 రిజర్వ్ అయినాయి, బీసీ మహిళలకి 2 రిజర్వ్ అయినాయి. జనరల్లో 4 పంచాయతీలు వచ్చినాయి, మహిళల్లో జనరల్లో 4 వచ్చాయి. మొత్తం ఈ 16 పంచాయతీలు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మన కందిచర్ల మండలంలో మన బత్తిరిపాడులో 8 వార్డులు ఉన్నాయి, జనరల్ సీట్ అయింది బత్తిరిపాడు ఎస్సీ గ్రామం. కాబట్టి ఆ గ్రామంలో
అందరం తోడు కూర్చొని కులమా మతమా అన్ని కూడా చూడకుండా ఏ అభ్యర్థి మనం గెలిపించుకున్నాం. నావాడ నాడ బయట మనలో మనకి ఎటువంటి విభేదాలు లేకుండా గురువులు లేకుండా గ్రామం మొత్తం కూర్చొని చక్కగా నిర్ణయం తీసుకోండి. ఇది అయిన తర్వాత గ్రామం వారిగా నేను మాట్లాడి చెప్పేసి వెళ్తాను. అదేవిధంగా మీరు నిర్ణయాలు మొత్తం గ్రామాల్లో జరగాలి. దయచేసి మాకెవరికి బాధ్యత పెట్టమాలండి. మీ గ్రామంలో వార్డు సభ్యుడు మీరందరూ కూర్చొని ఆ వార్డులో నిర్ణయం తీసుకోండి. సర్పంచ్ అభ్యర్థి కూడా మీ గ్రామం అంతా కూర్చొని నిర్ణయం తీసుకోండి. మీకు అవసరమైతే మండల పార్టీ నాయకులు అంతా వస్తారు. మీరు పిలిస్తే స్వామి గారు మన మండల నాయకులు అందరూ కూడా వస్తారు. మా అవసరం లేకుండా మేము చెప్పే పని లేకుండా దయచేసి మన అభ్యర్థుల్ని మనమే నిర్ణయం తీసుకోవాలి. ఆ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చింది. దయచేసి అందరూ కూడా ఆ విధంగా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ చెప్పుకుందో అన్రిజర్వ్ మండలికి వచ్చింది 10 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా గండేపల్లి ఎస్సీకి వచ్చింది. గ్రామం కూడా ఎస్సీలు దళితులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది 12 వార్డులు ఉన్నాయి. గణాత్కూరు బీసీ సోదరులకి బలహీన వర్గాలకి అవకాశం వచ్చింది. వాటికి 10 వార్డులు ఉన్నాయి అక్కడ. అదేవిధంగా కొట్టుముక్కల పడుగు బలహీన వర్గాలకి బీసీలకి అవకాశం వచ్చింది. 12 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా కందిచర్ల ఎస్సీ మహిళకు వచ్చింది 20 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా కేసర ఎస్సీకి వచ్చింది 12 వార్డులు ఉన్నాయి. కొత్తపేట అన్రిజర్వ్డ్ మహిళకు వచ్చింది 10 వార్డులు ఉన్నాయి. తుంగినపాడు జనరల్ వచ్చింది 8 వార్డులు ఉన్నాయి. మొగునూరు బీసీ మహిళకు వచ్చింది దగ్గర 14 వార్డులు ఉన్నాయి. మొన్నూరు జనరల్ వచ్చింది 8 వార్డులు ఉన్నాయి. పరిటాల ఎస్సీ మహిళ వచ్చింది మరి 14 వార్డులు ఉన్నాయి. పేదలపాడు జనరల్ మరి ఏదైతే మహిళకు వచ్చింది 8 వార్డులు ఉన్నాయి. అమరావరం అన్రిజర్వ్డ్ అయింది 8 మంది ఉన్నాయి, 8 వార్డులు ఉన్నాయి. వేములపల్లి అన్రిజర్వ్డ్ మహిళ 10 వార్డులు ఉన్నాయి. పెండాల బీసీ మహిళకు వచ్చింది 14 వార్డులు ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా మీకు ఒక అవగాహనకి మీకు తెలుసు కాబట్టి ఓటర్ లిస్టులు యాక్టివేట్ బ్రేకప్ ఏదైతే ఇవాళ ఇచ్చిన ఓటర్ లిస్టులో 1వ వార్డులో 14 గారు గెలుస్తారు. 14 గారు 50 ఓట్లతో గెలుస్తారు కాబట్టి 100 ఓట్లు ఊళ్ళో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకొచ్చి 14 గారు వార్డులో వేశారు. ఎన్ని తప్పుడు పనులమ్మ పేరు పెత్తమిస్తే ఏం చేస్తే పిచ్చర్ చేతిలో రాయిపెట్టి ఏముంది. ఇవాళ ఇవాళ ఆమె గెలవకూడదని ఆ వార్డులో ఉన్న 50 ఓట్లతో గెలుస్తుంది కాబట్టి ఊళ్ళో ఉన్న 10 వార్డుల్లో 100 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్లు తెచ్చి ఆ వార్డులో వేశారు. ఈ తప్పుడు పనులు చేసి ఓటర్ లిస్ట్ ఇచ్చారు. దాని మీద ఎలక్షన్ కమిషనర్ గారు ఈ పాపాలన్నీ చూసి 2019లో స్వామి గారు ఏ ఓటర్ లిస్టులో ఎన్నికలు వెళ్ళారో ఆ ఓటర్ లిస్టే కాబట్టి వార్డులో నుంచి అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దానికి అనుగుణంగానే ఎన్నికలు జరుగుతాయి. 360,000 మంది పిల్లలకి ఓటు లేకుండా చేశారు. 18 ఏళ్ళు నిండినా 360,000 మందికి ఓటు లేకుండా వాళ్ళ లిస్టులో కలపకుండా చేశారు. ఆదేశాలు ఇచ్చినా కూడా అమలు చేయలేదు. చాలా పెద్ద నేరం ఇది. అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలైన తర్వాత 1950 తర్వాత ఇంత దుర్మార్గం ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. పేదవాళ్ళ గొంతుకైనా రాజ్యాంగాన్ని ముట్టుకోవాలన్నా రాజ్యాంగం జోలికి వెళ్ళాలన్నా కూడా న్యాయస్థానాలు ఒప్పుకోవు. న్యాయస్థానాలు ధర్మాసనాలు తీర్పులు కూడా లెక్క పెట్టకుండా మూర్ఖత్వంగా వాళ్ళ తాజేపల్లి రాజప్రసాదంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ దుర్మార్గాలు పాల్పడ్డారు. కానీ త్వరలోనే న్యాయస్థానం తీర్పులు కూడా ఈరోజు వస్తాయి. కాబట్టి మనందరం కూడా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామి అవ్వాలి. దయచేసి మీ వార్డులో కూర్చోండి.
వాళ్ళు కూర్చోబెట్టామంటే మండల స్థాయిలో ఇవన్నీ చెప్పి పంపిస్తే గ్రామంలో మీరు చిన్న నాయకులకి చిన్న ప్రజలకి మీరు మాట్లాడతారు కాబట్టి ఇక్కడ సమయం తక్కువగా ఉంది కాబట్టి సమయం తక్కువగా ఉంది సమయం ఆగదు సమయం తక్కువగా ఉంది మిత్రమా సమయం ఆగదు దయచేసి అందరం కూడా కూర్చోండి మాట్లాడుకోండి మనస్పర్ధ లేకుండా ఏకగ్రీవంగా మీ గ్రామంలో నాయకుడు మీలోంచే రావాలి మీ మాటలోంచే రావాలి మీరే ఆ నిర్ణయాలు తీసుకోవాలి పార్టీ ఇచ్చిన గౌరవాన్ని ఆదేశాలని మీరు తుచ్చకుండా పాటించి మంచి అభ్యర్థులు పెట్టుకొని ప్రజలు కోరుకునే వాడిని పెట్టండి నాకు తండేశాడనో నా ఇంటికి వచ్చాడనో నాకు చుట్టమనో లేకపోతే నా పక్కన కూర్చున్నాడనో దయచేసి వాడికి ఎలవాసండి ఎవరు ప్రజలు కోరుకుంటున్నారు ఆ వాటిలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఎవరు ప్రజలు కోరుకుంటున్నారు వాడికి వాపస్ నోరు లేకపోయినా డబ్బు లేకపోయినా పార్టీ ఉంది తెలుగుదేశం కుటుంబం ఉంది ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులు మన కుటుంబ సభ్యులు నుంచోబెట్టి అందరం ఓ చెయ్యేసి వాళ్ళు మనం గెలిపించాలి కాబట్టి తప్పకుండా ప్రతి ఓటు ఎక్కడ ఉంది ఏ ఊళ్ళో ఉంది ఎట్లా తీసుకురావాలి అది పంచాయతీ అధ్యక్షులు ఎవరు చెప్పవసరం లేదు ఆ పట్టుదల కసి గ్రామాల్లో కార్యకర్తలకి నాయకులకి ప్రజలకు ఉంటుంది కానీ దయచేసి అందరూ కూడా కష్టపడి అన్ని పంచాయతీలు గతంలో మనం చెప్పదనం ఆరేడు పంచాయతీలు జరగకూడదు ఎందుకంటే మనం చూస్తున్నాం అరాచకాలు భారత రాష్ట్రపతి గారికి ఎన్ని అధికారాలు ఉన్నాయో అన్ని అధికారాలు పంచాయతీ కృషి ఎమ్మెల్యే వచ్చిన ఎంపీ వచ్చిన మంత్రి వచ్చిన ఎవరు వచ్చిన ఎవరు సమర్థిష్ట సర్పంచ్ ఎవరా అధికారాన్ని మనం ఆ ఊళ్ళో పోగొట్టుకుంటే ఈ అరాచక స్థితిలో పద్మావతి గారిని గ్రామ బహిష్కరణ ఈ ఊళ్ళో ఉండడానికి వీలేదు అటువంటి దుర్మార్గాలు కూడా వీళ్ళు పాల్పడతారు అటువంటి దుర్మార్గులు కూడా దుర్మార్గాలు కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం సమిష్టిగా సమైక్యంగా అందరం కలిసి పంచాయతీలు గెలిపించుకోవాలి దయచేసి అందరూ కూడా గ్రామాల వారీగా దూరంగా ఉన్నాడు అందరూ వచ్చేయండి నేను వేగపడగాలి మళ్ళీ చంద్రపడగాలి మళ్ళీ జీకుండా వెళ్ళాలి నాలుగు మండలాల్లో నేను మాట్లాడాలి కావాలి కాబట్టి అందరూ ఖచ్చితంగా ఆ గ్రామాలకు సంబంధించిన వాళ్ళని పేరు పిలుస్తారు ఆ గ్రామ వాళ్ళు లోపలికి వస్తే నాయకులు సమయం మేము మాట్లాడేసి ఒక మాట చెప్పేసి నేను ఇద్దరు వెళ్ళిపోతాం కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకోండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై చంద్రబాబు నాయుడు నాయకత్వం